చంద్రబాబుకు బ్యాడ్ టైం ఐటీ శాఖ మరో షాక్ చంద్రబాబు నాయుడుకు బాగా బ్యాడ్ టైం నడుస్తున్నట్లే ఉంది ఒకదాని తరువాత మరో కేసు మెడక చుట్టుకుంటోంది స్కిల్ స్క్యామ్లో అరెస్ట్ అయిన చంద్రబాబు గడిచిన కొన్ని రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నారు బెయిల్ కోసం ఎంత ప్రయత్నిస్తున్నా దొరకడం లేదు ఒక కేసులో బెయిల్ తెచ్చుకుని బయటపడినా మరో కేసులో అరెస్టు చేసేందుకు సిఐడి రెడీగా ఉంది దీంతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరైపోతున్నారు ఈ విషయం ఎలాగుంటే సిఐడి పెట్టిన కేసులు సరిపోవన్నట్లు ఇన్కమ్ ట్యాక్స్ శాఖ కూడా నోటీస్ ఇవ్వడానికి రెడీ అవుతోందని సమాచారం రాజధాని నిర్మాణ కాంట్రాక్టుల్లో షాపూర్జీ పల్లోంజీ కంపెనీ తరఫున సబ్ కాంట్రాక్ట్ కంపెనీ నుంచి చంద్రబాబు నూట పద్దెనిమిది కోట్ల ముడుపులు తీసుకున్నారని ఐటీ శాఖ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే శాఖాపరమైన విచారణకు రావాలని ఐటీ శాఖ ఇప్పటికీ ఐదు నోటీసులు ఇచ్చినా చంద్రబాబు హాజరు కాలేదు ప్రతి నోటీసుకు ఏదో ఒక సాంకేతిక కారణాన్ని సాకుగా చూపించి విచారణను చంద్రబాబు తప్పించుకుంటున్నారు మామూలుగా ఇంకెవరైనా అయ్యుంటే ఐటీ శాఖ తన పద్ధతిలో తాను ప్రొసీడ్ అయిపోయేదే కానీ చంద్రబాబు లాంటి హై ప్రొఫైల్ వ్యక్తుల విచారణ కాబట్టి ఐటీ శాఖ ఉన్నతాధికారులు ఓపికగా ఉన్నారు ఐదవ నోటీసుకు కూడా చంద్రబాబు విచారణకు హాజరు కాలేదు దాంతో తొందరలోనే మరో నోటీసు జారీ చేయాలని డిసైడ్ అయ్యిందట స్కిల్ స్కామ్లో చంద్రబాబు ఎలాగూ అరెస్ట్ జైల్లోనే ఉన్నారు కాబట్టి ఐటీ శాఖ ఆరవ నోటీస్ ఇచ్చి జైలులోనే విచారించేందుకు రెడీ అవుతోందట ఇందుకు అవసరమైన లీగల్ ప్రొసీజర్ ఫాలో అవుతోందని సమాచారం సబ్ కాంట్రాక్టర్ మనోజ్ వాసుదేవుని ఐటీ శాఖ విచారించినప్పుడు చంద్రబాబుకి ఇచ్చిన ముడుపుల విషయం బయటపడింది తన పిఎస్ పెండియాల శ్రీనివాస్ ద్వారా చంద్రబాబు నూట పద్దెనిమిది కోట్ల ముడుపులను అందుకున్నట్లు మనోజ్ ఐటీ శాఖ విచారణలో అంగీకరించారట పెండియాల వాంగ్ మూలం ఆధారంగా ఐటీ శాఖ చంద్రబాబును విచారించాలంటే అందుకు మాజీ సీఎం సహకరించడం లేదు మరి చివరకు కోర్టు ఏమంటుందో చూడాల్సిందే